తన విలక్షణమైన నటనతో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్న నటుడు కళాబాచస్పతి కొంగరే జగ్గయ్య గారు. ఆయన గురించి తెలుగు సినీ జర్నలిజంలో భీష్మాచార్యులు అనదగిన మోస్ట్ సీనియర్ జర్నలిస్టు శ్రీ ఏచూరి తలపతిరావు గారు కొన్ని విశేషాలు చెప్పారు. అవేమిటో తెలుసుకుందాం. తెనాలి దగ్గర మోరంపూడి గ్రామం శ్రీ కొంగరే జగ్గయ్య గారి జన్మస్థలం. బిఏ లిటరేచర్ చదివారు. చదువుకునే రోజుల్లో ఎన్టీ రామారావు, సుంకర కనకారావు జగ్గయ్య క్లాస్మేట్స్. సుంకర కనకారావుతో కలిసి అనేక స్టేజ్ నాటకాలు ప్రదర్శించారు. గుంటూరులో ఎన్టీఆర్తో కలిసి ఏసీ కాలేజీలో చదువుకునే రోజుల్లో చేసిన పాపం అనే నాటకలో రామారావు గారితో కలిసి నటించారు జగ్గయ్య. కొంతకాలం దుగ్గిరాల స్కూల్లో టీచర్గా పనిచేశారు. అప్పట్లో నటి జమున జగ్గయ్య గారి విద్యార్థిని. సుంకర కనకారావు ప్రోద్బలం వల్లనే ఎన్టీఆర్, జగ్గయ్య సినీ పరిశ్రమలో హీరోలుగా అడుగుపెట్టారు. జగ్గయ్య సినీ ఫీల్డ్కు రాకముందు ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోలో తెలుగు వార్తలు చదివేవారు. పూజ్య బాపూజీ మరణ వార్త ఢిల్లీ రేడియో కేంద్రం నుంచి తెలుగు వార్తల్లో చదివింది జగ్గయ్య గారే. రచయిత, దర్శకుడు శ్రీ త్రిపురనేని గోపీచంద్ జగ్గయ్యకు మంచి మిత్రులు. ఆయన పిలుపు మేరకు ఉన్న ఉద్యోగం వదిలేసి జగ్గయ్య మద్రాసు వచ్చారు. గోపీచంద్ దర్శకత్వంలో భారతలక్ష్మి వారి ప్రియురాలు చిత్రంలో మొదటిసారి హీరోగా నటించారు జగ్గయ్య. ఈ చిత్రంలో ఆయన పక్కన మొదటి నాయిక లక్ష్మీకాంత. 1952 సంవత్సరంలో ప్రియురాలు చిత్రంలో హీరోగా నటించిన జగ్గయ్య ఆ తర్వాత తనకున్న బట్టతల కనపడకుండా విగ్గు పెట్టుకునేవారు. అయితే ఈ సినిమాలో మాత్రం విగ్గు పెట్టుకోకుండానే నటించారు. జగ్గయ్య తన కంచు కంఠంతో డైలాగ్స్ చెప్తూ మంచి నటుడు అనిపించుకున్నారు. ఆ తర్వాత గోపీచంద్ దర్శకత్వంలో జగ్గయ్య హీరోగా నటించిన చిత్రం పాలేరు రికార్డింగ్లో ఆగిపోయింది. జగ్గయ్య అక్కినేని రామారావుల పక్కన సహాయక పాత్రలు ఎక్కువగా నటించారు. అయినప్పటికీ పరిపూర్ణ నటుడు అనిపించుకున్నారు. బిఎన్ రెడ్డి బంగారుపాప చిత్రం జగ్గయ్యకు ప్రేక్షకుల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చింది. అర్థాంగి, సంతోషం, దొంగరాముడు, తోడికోడళ్ళు, గుడి గంటలు ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో రామారావు, అక్కినేని హీరోలుగా ఉన్నప్పుడు వారి దగ్గర సహాయ నటుడిగా నటించారు జగ్గయ్య. విలన్ భూమికలు కూడా నటించి పెద్ద పేరు గడించారు. అన్నపూర్ణ, జగపతి సంస్థల చిత్రాల్లో ఎక్కువ సహకథానాయకుడు పాత్రల్లో జగ్గయ్య నటించారు. జగ్గయ్య హీరోగా నటించిన ముందడుగు అన్నపూర్ణ, అత్త ఒకింటి కోడలి చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. దర్శక నిర్మాత తిలక్ అనుపమ సంస్థలో నిర్మించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ జగ్గయ్య హీరో. జగ్గయ్య జల్సారాయుడు, సభాష్ పాపన చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. ఆయన 1957 సంవత్సరంలో పదండి ముందుకు అనే స్వంత చిత్రం నిర్మించారు. ఆ చిత్రంలో మొదటిసారి హీరో కృష్ణ చేత ఒక వాలంటీర్ పాత్రలో నటింపచేశారు. హీరో కృష్ణ మొదట నటించిన చిత్రం ఆ రకంగా చూస్తే పదండి ముందుకు. ఎందరో హీరోల పక్కన సహాయ పాత్రలు వేసిన జగ్గయ్యకు నటుడిగా ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది. జగ్గయ్య జమున, జగ్గయ్య షావుకారు జానకి జంటలకు జనంలో హిట్ పేర్ అని పేరు వచ్చేది. రామారావు, అక్కినేని కొంతకాలం నటి జమునతో నటించబోమని ఆమెను దూరం చేశారు. అప్పుడు జగ్గయ్య జమునతో ఎక్కువ చిత్రాలు చేశారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్ లాంటి తమిళ అగ్ర హీరోలకు తెలుగు అనువాద చిత్రాల్లో జగ్గయ్య తన కంచు కంఠం అరువిచ్చారు. మనోహర చిత్రం మాటల రికార్డింగ్లు జగ్గయ్యకు జనంలో మంచి పేరు తెచ్చాయి. చిత్రాల్లో జగ్గయ్య కంచు కంఠంతో మాటలు చెప్పి తీరు అపూర్వం. ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలను జగ్గయ్య కామెంటరీతో
సుసంపన్నం చేశారు. ఏ హీరోలతోనూ విభేదాలు లేకుండా అందరు హీరోలతోనూ స్నేహంగా ఉండేవారు ఆయన. మంచి సలహాదారుగా, వాస్తు శాస్త్రజ్ఞుడిగా, అందరికీ కావలసిన మనిషిగా, పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలో ఎన్నో పదవులు ఆయన్ని వరించాయి, ఎన్నో ఘన సన్మానాలు కూడా జరిగాయి. రచయితగా, కవిగా కొన్ని పుస్తకాలు రాశారు. హంతకుడెవరు లాంటి కొన్ని అపరాధ పరిశోధనలలో నవలలు కూడా రాశారు. రవీంద్రుని గీతాంజలిని తెలుగు చేశారు. జగ్గయ్య సోదరుడు జగ్గయ్యకు సోదరుడుగానే ఒక చిత్రంలో నటించారు. ఇంకో విషయం చెప్పుకోవాలంటే, జగ్గయ్య షూటింగులకు ఆలస్యంగా వచ్చేవారు. సినిమా అగ్రిమెంట్ ముందే ఈ విషయం నిర్మాతలకు చెప్పేవారు. నిర్మాతలు జగ్గయ్య వర్క్ను ఆయన సెట్టుకు వచ్చినప్పుడే పెట్టుకునేవారు. సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన నటుడు జగ్గయ్య మొట్టమొదట ఎంపీగా గెలిచి తన నియోజకవర్గానికి, ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారు. కళావాచస్పతి బిరుదు, పద్మభూషణ్ అవార్డు జగ్గయ్య గారిని వరించాయి. సినీ పరిశ్రమలో కొన్ని శాఖల వారికి తన సలహాలు, సేవలు అందించారు. జగ్గయ్య గారు సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా, పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మాందరెడ్డి జగ్గయ్యకు మంచి మిత్రులు. జగ్గయ్య మొదటి చిత్రం ప్రియురాలు సినిమా చూసిన తర్వాత ప్రముఖ జర్నలిస్టు ఏచూరి చలపతిరావు, అప్పట్లో నటుడిగా జగ్గయ్యకు మంచి భవిష్యత్తు ఉంది అని ఆనాటి సినీ పత్రికల్లో రాశారు. ఆ తర్వాత ఆ మాట అక్షరాల నిజమైంది. విశిష్టమైన నటన ప్రదర్శించిన జగ్గయ్య ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు.